అమ్మ మొబైల్, అమ్మ సామాన్లు, అమ్మ టీవీలు, అమ్మ సైకిళ్ళు, అమ్మ గ్రైండర్లు, తమిళనాడు అంతా అమ్మమయమైపోతుంది. తాజాగా పురిచి తలైవి మరో అమ్మ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈసారి అమ్మ అంబులెన్స్ పేరుతో టూ వీలర్ అత్యవసర సేవలను అందుబాటులోకి తెచ్చింది జయ ప్రభుత్వం. నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ గాయపడ్డ వారి పాలిట శాపంగా మారుతోంది. సకాలంలో అంబులెన్స్ రాక, వచ్చిన ఆసుపత్రికి చేరుకోలేక ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ సమస్య మెట్రోపాలిటన్ సిటీ చెన్నైలో మరీ ఎక్కువగా ఉంది. అత్యవసర వైద్య సేవలను అందించడం కష్టతరమవుతోంది. దీంతో జయా సర్కార్ ఈ సమస్యకు చెక్ పెడుతూ మరో అమ్మ పథకాన్ని ప్రారంభించింది. అదే అమ్మ టూ వీలర్ అంబులెన్స్ పథకం. ఈ బైక్ అంబులెన్స్లో ఫస్ట్ ఎయిడ్ కిట్తో పాటు అత్యవసర పరిస్థితుల్లో అందించాల్సిన మందులు, ఆక్సిజన్ సిలిండర్ కూడా అందుబాటులో ఉంచారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ట్రాఫిక్ పద్మవ్యూహం దాటుకుని నిమిషాల వ్యవధిలో ఆసుపత్రికి చేర్చాలంటే ఇది సరైన విధానం అంటున్నారు చెన్నై వాసులు. ఆపదలో ఉన్నవారికి అత్యవసర పరిస్థితుల్లో చికిత్సనందించేందుకు ఇప్పటికే తమిళనాట 108 అంబులెన్స్ వాహనాలు సేవలందిస్తున్నాయి. చెన్నై మహానగరంలో రద్దీ పెరగడంతో ట్రాఫిక్లో అంబులెన్స్ వాహనాలు సమయానికి లక్ష్యాన్ని చేరుకోలేకుండా ప్రాణాలను కాపాడలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో జయా ప్రభుత్వం సచివాలయం నుంచి లాంఛనంగా అమ్మ ద్విచక్ర అంబులెన్స్లను ప్రారంభించారు. రద్దీ ఉన్న నగర రహదారుల్లో కూడా చాకచక్యంగా వేగంగా ఈ వాహనాలు ఆసుపత్రులకు చేరుకుంటాయి. అమ్మ టూ వీలర్ అంబులెన్స్ పథకం కోసం ప్రస్తుతం 70 లక్షల విలువైన 41 వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటి ద్వారా చెన్నైలోని ముఖ్యమైన జంక్షన్లలో సేవలందిస్తారు. తమిళనాడులోని ఇతర నగరాలకు త్వరలోనే ఈ సేవలను విస్తరించనున్నారు. శిక్షణ పొందిన వైద్య సిబ్బంది డ్రైవ్ చేసే ఈ వాహనాల బాక్సుల్లో అత్యవసర చికిత్సకు వినియోగించే పరికరాలు సహా మందులుంటాయి. మోటార్ సైకిళ్లపై మేల్ డాక్టర్స్, స్కూటర్లపై మహిళా డాక్టర్లు అత్యవసర చికిత్సలందించే విధులు నిర్వహిస్తారు.